5 years. Very good afternoon. Nagarjuna Cements సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలకు దేవుడు. దేశీయంగా కూడా మనం చూస్తున్నాం కొద్దిగా మనకి పుల్ బ్యాక్ అండ్ బయింగ్ సపోర్ట్ లభిస్తుంది బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి బడ్జెట్ సమీపిస్తున్నాం అనుకోవచ్చు, కరల్స్ విస్తారంగా వర్షాలు కురవడం, ఇవన్నీ కూడా మనకి కొద్దిగా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. అండ్ రేపు ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మార్కెట్స్ కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 11,822 దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. 11,840 ఇవాళ డేస్ హై. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ వరకు డే హై దగ్గరే ఉండేది నిఫ్టీ, బట్ అక్కడ నుంచి కొద్దిగా ఒక 10-15 పాయింట్స్ దాకా డిప్ వచ్చింది. బట్ స్టిల్ నిన్న మధ్యాహ్నం కూడా ఇదే సేమ్ సినేరియో మనం చూసాం. చాలా ఫాస్ట్గా మార్కెట్స్లో మనకి మూమెంట్ రావడం, బట్ మిడ్ సెషన్ తర్వాత ఏమవుతుందో కూడా ఒకసారి చూడాలి. ఇప్పటిదాకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా 0.5% పైన లాభాలు కొనసాగాయి. ఎఫ్ఎంసీజీ ఐటీ రంగ కౌంటర్స్లో వీక్నెస్ ఉంది. అదర్ దాన్ దట్ ఫార్మా, రియాలిటీ, బ్యాంకింగ్, మెటల్ అండ్ మీడియా రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకు బాగా ఉంది. గత కొద్ది నుంచి మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ ఉంది, దీన్ని మనం కొద్దిగా గమనించాలి. ఇవాళ అది కాకుండా అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్లో బయింగ్ మొమెంటం ఇవాళ కనిపిస్తుంది. ఒకటి రిలయన్స్ ఇన్ఫ్రా 12-14% దాకా పెరిగింది, రిలయన్స్ పవర్ 12% దాకా పెరిగింది, రిలయన్స్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 8% దాకా జంప్ రావడం మనం చూస్తున్నాము. ఇది కాకుండా ఎస్బీఐ లైఫ్ నిన్న ఏదైతే ఓఎఫ్ఎస్ వల్ల పడిందో స్టాక్ ఇవాళ 6% దాకా జంప్ అయింది. అరబిందో ఫార్మా 4% దాకా గెయిన్, డిఎల్ఎఫ్ అండ్ దిలీప్ బిల్డికాన్లో కూడా 8% దాకా గెయిన్స్ ఉన్నాయి, ఇమామీ 5.5% గెయిన్స్, వీగార్డ్ ఒకటి, సుజులాన్, V2 రీటైల్, JBMA, ఎగారాషి మోటార్స్ లాంటి స్టాక్స్లో అబౌట్ 10% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న కౌంటర్స్లో గోదరేజ్ ప్రాపర్టీస్ ఒక 4% దాకా పడింది, హెచ్పిసిఎల్ 3% డౌన్, ఐబీ హౌసింగ్ 3% డౌన్, వక్రంజీ, కావేరీ సీడ్స్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో 3-5% దాకా వీక్నెస్ ఉంది. పోకరణ కూడా వరుసగా మళ్ళీ వీక్ అవుతూ వస్తుంది, ఒక 5% దాకా సెల్లింగ్ ప్రెషర్ వల్ల నష్టాల్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదాఫీజర్. సో నిన్న మధ్యాహ్నం కూడా సేమ్ సినారియో చూసాం, మిడ్ సెషన్ తర్వాత మంచి అప్సైడ్ బ్రేక్అవుట్ లాంటిది మనం చూసాం. ఇవాళ కూడా 11,800 పైన చాలా పటిష్టంగా మార్కెట్స్ కొనసాగుతుంది. సో ఎలాంటి వ్యూ ఈ టైంలో తీసుకోవచ్చు, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ రేపు ఎఫ్ అండ్ ఎక్స్పైర్ ఉన్న నేపథ్యంలో ఎన్ని స్టాక్స్లో కానీ ఏదర్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు? ఐ థింక్ ఒక్కొక్క సెక్టర్ని మనం రొటేషన్ వైస్ పెరగటం చూస్తున్నాం అండి. గత కొద్ది రోజులుగా మనం చూస్తే కనుక మెటల్స్ వీక్ ఉన్నాయి అండ్ అవి ఇవాళ నిన్న అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాం మనం. అలానే ఐటీ కొద్ది వీక్ ఉంది ఈరోజు, మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో మనం ఆయా సెక్టర్స్ ఎప్పుడైతే పడ్డాయో వాటిలో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటేనే వీఆర్ ఏబుల్ టు మేక్ మనీ. అదర్వైజ్ ప్రాబ్లీ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక లాస్ట్ థర్స్డే హై ఏదైతే ఉందో 11,843, సో అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సే ఉంది. సో ఈరోజు కూడా 11,839 హై రావటం చూసాం. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ మొత్తం ట్రేడ్స్ అన్ని టువర్డ్స్ దట్టే ఉంటాయి, ఇండివిజువల్ స్టాక్స్ కానీ ఏదైనా కానీ. సో మనం చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎక్కడైతే షార్టింగ్ ఉన్నాయో వాటిల్లో కవరింగ్ రావటం చూస్తున్నాం. సో జిందాల్ స్టీల్ కానీ, డిఎల్ఎఫ్ కానీ ఇలాంటి స్టాక్స్లో మంచి కవరింగ్ రావటం చూస్తున్నాం. అండ్ ఎక్కడైతే లాంగ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయో వాటిలో అన్వైండింగ్ చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ ఈక్విటాస్ లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్లో అన్వైండింగ్ చూస్తున్నాం. సో ఇట్స్ ఆల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అని చెప్పొచ్చు, బట్ ఏదైనప్పటికీ నిఫ్టీస్ క్లియర్లీ మేనేజ్డ్ అనిపిస్తుంది. అండ్ రేపటి ఎక్స్పైరీ మనం చూస్తే కనుక అరౌండ్ 11,850 దగ్గర స్మార్ట్ మనీ ప్లే చేస్తుందని నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్, రేపటి నుంచి అంటే రేపు లాస్ట్ డే మనకి కొన్ని స్టాక్స్లో ఎక్స్పైర్ ఎఫ్ఎండోలో, సో అబౌట్ 34 స్టాక్స్ రేపటి ఎక్స్పైరీ తర్వాత అవుట్ ఆఫ్ ఎఫ్ఎండో అయిపోతున్నాయి. సో ఆ స్టాక్స్లోనే కూడా కొద్ది మంచి యాక్షన్ ఉండటం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ కావేరీ సీడ్స్, ఐఆర్బి ఇన్ఫ్రా, అలానే చాలా స్టాక్స్ కూడా, ఇంకో 32 స్టాక్స్ కూడా అవుట్ ఆఫ్ ఎఫ్ఎండో వెళ్తున్నాయి. కాబట్టి వాటిల్లో కూడా ఓన్లీ పొజిషనల్ యాక్షన్ ఉంటుంది, అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్ మచ్ అనుకోవచ్చు. సో ఆ స్టాక్స్లో దూరం ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్, ప్రాబ్లీ ఇంకొద్దిగా కరెక్షన్లో మేబీ ఐటీ స్టాక్స్ని లాంగ్ పొజిషన్స్గా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఐటీ స్టాక్స్ కొద్ది అప్సైడ్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నిఫ్టీ పరంగా మనం చూసుకుంటే కనుక 11,625 ఏదైతే స్వింగ్లో ఉందో అదొక సపోర్ట్ లాగా చూసుకోవచ్చు. అండ్ 11,904 ఏదైతే స్వింగ్ హై ఉందో ప్రాబ్లీ అదొక రెసిస్టెన్స్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్ ఎగ్జిబిట్ చేస్తుంది. 31,399 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, అంటే ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ పెరిగితే రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ సపోర్ట్ పాయింట్ మనం చూసుకుంటే కనుక 30,220 అంటే 700 పాయింట్స్ కింద ఉంది. సో డెఫినెట్లీ లాంగ్స్ అయితే ఈ స్టేజ్లో అవాయిడ్ చేయాలి. మేబీ ఒక 200-300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగితే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీగా చూస్ చేసుకోవచ్చు. మేబీ ఒక 200 పాయింట్స్ అక్కడ నుంచి స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో 600-700 పాయింట్స్ కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రేపటి ఎక్స్పైరీ తర్వాత మళ్ళా మార్కెట్ విల్ లుక్ ఇన్ టు బడ్జెట్. జూలై 5th రోజు మనకు బడ్జెట్ ఉంది, ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి మనకి సాటర్డే సండే పక్కన పెడితే కనుక.
సో మార్కెట్ విల్ గోయింగ్ టు దట్ అండ్ దాని తర్వాత అగైన్ రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే మార్కెట్స్లో ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. సో ఆటో ఆన్సిలరీ ప్యాక్స్లో యాక్టివిటీ ఉంది, లైక్ చిన్నది మైక్రో క్యాప్ స్టాక్స్ లైక్ ఇగరషి మోటార్స్ అనుకోవచ్చు, జేబీఎంఈ, జే భారత్ మారుతి లాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఉంది కొద్ది రోజుల నుంచి. అండ్ V2 రీటైల్ కూడా చాలా రోజుల నుంచి వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, బట్ ఇవాళ సడన్ స్పర్ట్ వచ్చింది. ఎనీ ఐడియా ఆన్ దీస్ స్టాక్స్ లైక్? సో ఒకటండి, మీరు మనం ఆటో ఆన్సిలరీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ లైక్ వాల్యుయేషన్ పరంగా మనకి చాలా చీప్గా అవైలబుల్ ఉన్నాయండి. చాలా వరకు మల్టిపుల్స్ కూడా ఆల్మోస్ట్ 6-9 మల్టిపుల్ పీఈ మల్టిపుల్ దగ్గరికి రావడం చూసాం. ఇదేంటంటే ఇండస్ట్రీ అక్రాస్ సినేరియా అండి, మనకి ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ డోల్ డ్రమ్స్ కాబట్టి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు అండ్ టూ వీలర్స్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి డెడ్ లైన్ అనేది ముందుకు పోస్ట్ చేయడం, 2020 డెడ్ లైన్ పెట్టడం, ఇలాంటివన్నీ ఏంటంటే కొద్దిగా అన్సర్టెనిటీని క్రియేట్ చేశాయండి. సో దానిలో భాగంగానే సప్లయర్స్ ఎవరైతే ఉంటారో ఆటో ఆన్సిలరీలో, సో వాల్యుయేషన్ పరంగా అవన్నీ కూడా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగిందండి. సో వాల్యుయేషన్స్ చీప్గా వచ్చాయి అండ్ ఫైనాన్షియల్స్ కూడా కొద్దిగా ప్రెషరైజ్డ్ మార్జిన్స్ చూడడం చూసాం మనం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా ఆటో ఆన్సిలరీలు అయితే ఇంకొన్ని రోజులు అయితే డెఫినెట్లీ తప్పదండి. ఈ సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ అనేది అట్లీస్ట్ 2 quarters వరకు అయితే ఆ ప్రెషర్ అనేది కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. కమింగ్ టు V2 రైల్ రీటైల్ లాంటి స్టాక్స్, కన్సంప్షన్ స్టోరీ మనం మోర్ లైక్ మాన్సూన్ థీమ్ అని అనుకోవచ్చు అండి. అండ్ ఇంత వాల్యుయేషన్ పరంగా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండే స్టాక్స్ చాలా వరకు కూడా, ఇన్ఫాక్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా అవెన్యూ సూపర్ మార్ట్ కానివ్వండి అండ్ వీమార్ట్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ కూడా మనం కరెక్ట్ అవ్వడం చూసాం. అండ్ దాంతోపాటు డైరెక్ట్ కన్సంప్షన్ రిలేటెడ్ అయితే బ్రిటానియా కానివ్వండి, మారికో కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ కూడా వాల్యుయేషన్ పరంగా కొద్దిగా కంఫర్టబుల్ జోన్లోకి, నాట్ చీప్ అండి కాకపోతే కంఫర్టబుల్ జోన్లోకి రావడం చూసాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా ఇట్స్ టైమ్ ట్రికీ టైమ్స్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. అండ్ కన్సంప్షన్ థీమ్ కూడా మనకి డిమాండ్స్ ఏమైనా ఇంప్రూవ్ చేయాల్సిన అవకాశం అయితే అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ద టైమ్ ఈజ్ లిటిల్ బిట్ ట్రిక్కీ. సో ఎంట్రీ పాయింట్ అయితే డెఫినెట్లీ చూసుకోవాలండి, కొద్దిగా కేర్ఫుల్గా ఉండమని చెప్తాను. అండ్ ఆటో ఆన్సిలరీ అయితే ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఫర్ నౌ అండి, అట్లీస్ట్ స్మాల్ నేమ్స్ యూ కెన్ అవాయిడ్. కాకపోతే ఏంటంటే మిడ్ క్యాప్స్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా చాలా వరకు కరెక్షన్స్ గురయ్యాయి, మల్టిపుల్స్ కూడా 9 బిలో ట్రేడ్ అవుతున్నాయి, విచ్ ఈస్ అ గుడ్ సైన్ అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో యూ కెన్ టేక్ పొజిషన్స్ అండ్ బీన్ క్వాలిటీ స్టాక్స్ అండి. కొద్దిగా బాటమ్ అప్ అప్రోచ్తో కాంపోనెంట్స్ కూడా, ఇంజన్ కాంపోనెంట్సా లేకపోతే మూమెంట్ కాంపోనెంట్స్ అనేది చూసుకోవాలి. ఇంజన్ కాంపోనెంట్స్ అయితే ఐ థింక్ యూనిట్ టు బీ కేర్ఫుల్ అండి, ఎందుకంటే ఈవీలో అన్ని కాంపోనెంట్స్ ఉండవు కాబట్టి ఇంజన్ వైజ్గా. సో అదొకటి కేర్ఫుల్గా ఉండేసి అలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోమని చెప్తానండి. ఫైన్, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. సురేష్ బాబు అడుగుతున్నారు, బ్రిటానియా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ప్రైస్ దగ్గర యావరేజ్ చేసుకోవచ్చా బ్రిటానియా? ఎఫ్ఎంసీజీ స్పేస్ ఓవరాల్ కొద్ది వీక్నెస్ కనపరుస్తుందండి, సో ఈ స్టేజ్లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్. సో స్టాక్ ఇంకా ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. స్టాక్ ఆల్రెడీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ హై నుంచి అరౌండ్ 3460 నుంచి క్లోజ్ టు అరౌండ్ 28 ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు. సో మొన్నటి లాస్ట్ మంత్ లో చూస్తే 2615, సో మేబీ అక్కడ సపోర్ట్ తీసుకున్నప్పటికీ ఇట్స్ టూ ఎర్లీ టు యావరేజ్. ఎందుకంటే స్టాక్ అనేది టాప్అవుట్ అయితే మనకి లాస్ట్ ఇయరే ఆల్మోస్ట్ అయిపోయింది జూన్ జూలైలో. సో అక్కడ నుంచి ఒక సైడ్ వేస్ నుంచి డౌన్లోడ్ బయాస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఇంకా స్టీపర్ కరెక్షన్స్ అరౌండ్ 2300 వస్తేనే మీరు యావరేజ్ చేయమని చెప్తాను, అదర్వైజ్ ఈ స్టేజ్లో అయితే ఈ షుడెంట్ యావరేజ్. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ బెంగళూరు నుంచి సుధా. హలో, హలో చెప్పండి సుధా గారు. ఒకటండి, మీరు మనం ఆటో ప్యాక్ మనం చెప్తూ వస్తున్నామండి, కొద్దిగా నెగిటివ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఉన్న ప్యాక్ లో. ఇన్ఫాక్ట్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ అంటే మనం జిఎన్ఏ యాక్సెస్ చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఒకటి ఐపీఓ తర్వాత కూడా చాలా వరకు మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 470 వరకు కూడా వెళ్ళడం జరిగిందండి స్టాక్. సో స్ట్రాంగ్ స్టాక్ అంటే యావరేజ్ మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు వద్దని చెప్తాను. మీరు కొద్దిగా ప్రైసింగ్ హై అయింది 350 అంటున్నారు కాబట్టి, నా ఒపీనియన్ ప్రకారం మీరు కొద్దిగా పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తానండి. యావరేజ్ వద్దు, కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇండస్ట్రీలో కొద్దిగా మనకి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఈ కాంపోనెంట్స్ అయితే ఇంజన్ కాంపోనెంట్స్ కాదండి. సో యాక్సిల్స్ ఎండ్లో ఉంటున్నాయి కాబట్టి షాఫ్ట్స్ అండ్ షిన్లర్స్లో ఉంటారు వీళ్ళు, స్పిన్లర్స్లో. సో డెఫినెట్లీ వీళ్ళకైతే ఎలాంటి డోకా లేదు ఈ రెగ్యులేషన్ వలన. సో ఏంటంటే టైం బ్యాడ్ కాబట్టి అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా కొద్దిగా తగ్గింది కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం హోల్ ద స్టాక్. కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత ఐ థింక్ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండి. సో ఫర్ నౌ డోంట్ థింక్ ఆఫ్ యావరేజింగ్. కమింగ్ టు నోసిల్, ఇట్స్ ఓకే అండి, ఆర్గానిక్ కెమికల్స్లో ఉన్నారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ డీసెంట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మనకు ప్రైస్ పరంగా బాగా కరెక్ట్ అయిందండి. సో నా ఒపీనియన్ ప్రకారం మేబీ కొద్దిగా ట్రిక్కీ టైమ్స్లో ఉన్నాం కాబట్టి డెట్ పరంగా వీళ్ళకి పెద్ద కంఫర్టబుల్గానే ఉన్నాము, నెంబర్స్ కూడా డీసెంట్గానే వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే స్టాక్ పరంగా మనకు ఆ గ్రోత్ అనేది పెద్దగా కనబడట్లేదు. సో నా ఒపీనియన్ ప్రకారం యూ కెన్ హోల్డ్ ద స్టాక్ ఫర్ నౌ అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మనము ఈ సెక్టర్ అనేది మేబీ కొద్దిగా లైమ్ రేట్లో చెనక్కి వెళ్ళింది అండ్ అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ కూడా కరెక్ట్ అయ్యాయండి. అండ్ అందులో పెద్దగా పర్ఫామ్ చేయని స్టాక్స్లో ఏదో ఒకటండి, రబ్బర్ కెమికల్స్లో ఉంటారు,
ఇట్స్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్ కూడా ఇలా పెరుగుతుంది. నా ఒపీనియన్ ప్రకారం హోల్డ్ ఇట్ ఫర్ నౌ, కాకపోతే ఏంటంటే కొద్దిగా క్లోజ్ గా వాచ్ చేయాల్సిన స్టాక్ అని నోసిల్. ఓకే, బెంగళూరు నుంచి పూర్ణ మరో కాలర్. హలో, 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 నమస్తే అండి. నమస్కారం అండి. నేను అరవింద్ ఫార్మా 650 తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చునా? అలాగే ఎస్ స్టాక్ ఈ రేంజ్ లో కొనాలనుకుంటున్నాను, కొనవచ్చునా? అట్లాగే బాట్ స్పోర్ట్స్ కూడా 650 తీసుకున్నానండి నేను, అవి యావరేజ్ చేసుకోవచ్చునా ఇప్పుడు? ఓకే అండి, అరబింద ఫార్మా 650 బై చేశారు. అండ్ షూ వాంట్ నో అబౌట్ ఎస్ఆర్ఎఫ్ అండ్ భారత్ ఫోర్జ్ 2. యా, అరబిందో ప్రాబ్లీ ఈ ప్రైస్లో యావరేజ్ అయితే వద్దండి ఇమీడియట్గా, ఎందుకంటే స్టాక్ ఎప్పుడైతే మల్టీ మంత్స్ లో బ్రీచ్ అవుతుందో ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ మనకి స్ట్రెంత్ రావాలంటే 700 దాతనే స్ట్రెంత్ వస్తుంది. 650 మీరు కొన్నారు, ఓకే అండి, మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే, బట్ మొన్నట్లాగా స్టీప్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 550 ఆర్ 520 వస్తేనే యావరేజ్ చేయమని చెప్తాను. మొన్నట్లో అరౌండ్ 576 దాకా రావటం చూసాం. మేబీ 550 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఆర్ఎఫ్ కనుక మీరు చూస్తే కనుక స్టాక్ ఈజ్ ట్రేడింగ్ ఆల్ టైమ్ హై. సో ఇక్కడ మీరు ఎంట్రీ పాయింట్గా తీసుకోవాలి అంటే కనుక నా ఉద్దేశంలో 2600 దగ్గరే ఒక మంచి ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 7-8 or 10% కరెక్షన్. సో మనం ఇలాంటి స్టాక్స్లో 1 or 2 days ఇన్ 2 or 3 months ఒక కరెక్షన్ రావటం చూస్తామండి. అలాంటప్పుడు డెఫినెట్లీ ఎస్ఆర్ఎఫ్లో ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. అండ్ భారత్ ఫోర్జ్ ఓవరాల్ స్టాక్ చాలా వీక్గా ఉందండి, ట్రేడింగ్కి తప్ప ఐ థింక్ ఇన్వెస్ట్ చేసి మర్చిపోయే స్టాక్ అయితే కాదు ఈ స్టేజ్లో. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి కూడా ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. 797 నుంచి ఇప్పుడు 446 దాకా రావటం చూసాం. ఒకవేళ మీరు కొన్నా కూడా క్లోజింగ్ బిలో 430 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. కరెంట్లీ 446 ఉంది, అంటే ఇక్కడ నుంచి 15 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 480 నుంచి 503 మధ్యలో ఐ థింక్ అది ఎగ్జిట్ పాయింట్గా మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, ఇక మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ బుక్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ స్టార్టప్స్ సక్సెస్ మీద ఒక బుక్ రిలీజ్ కాబోతుంది, మేడ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి. ఆల్మోస్ట్ 25 సక్సెస్ఫుల్ స్టార్టప్ ఆంటర్ప్రీనియర్కి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ అన్ని ఇందులో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఆ బుక్ మనకి 28 అంటే శుక్రవారం రోజున జేఆర్సీ కన్వెన్షన్లో కేటీఆర్ చేతుల మీదుగా బుక్ లాంచ్ కాబోతుంది. 25 సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్స్తో పాటు దాదాపు 4000 ఎంటర్ప్రీనియర్స్ కన్వెన్షన్లోకి వచ్చి తమ తమ సక్సెస్ స్టోరీస్ని వినబోతున్నారు, అలాగే షేర్ చేసుకోబోతున్నారు. ఆ బుక్ సంబంధించిన పబ్లిషర్ ఉన్నారు, జాగిల్ ఫౌండర్ అయిన ఫణిరాజ్ గారు. ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. 25 సక్సెస్ స్టోరీస్ని, ఇన్స్పైరింగ్ స్టోరీస్ని ఒక బుక్ రూపంలో తీసుకురావాలని చెప్పి ఆయనకి ఎందుకు అనిపించింది, అండ్ ఈ 25 స్టార్టప్స్ సంబంధించిన ఏం నేర్చుకున్నారో కూడా ఆయన ఒకసారి ఆయన మాటల్లో విందాం. All the 25 stories are very inspiring, and the reason we took them was because they were very, very inspiring. Out of all of this, every story, you know, if I look at, every story looks to be a big story, a great story. At least 5-6 out of these companies, you know, look like that they will become unicorns. So one of the things, and multiple things we have learned, and the kind of stories, if you hear, and when you read the book, you will know that somebody who just took 300 rupees and from 300 rupees today built a 1,000 crore company, you know, to somebody who has gone through a huge stage of closing down a couple of companies and then restarting the third company. So too many challenges, how they have adapted to the challenges anedi is a beautiful story. Their perseverance, who in terms of their grit, ambition, passion, perseverance anedi. Okay, so entrepreneurship main thing emante, you never die. Okay, you die to live another day is what is entrepreneurship all about. సో అది బుక్ సంబంధించిన విశేషాలు. వాళ్ళు చాలామంది మనకు తెలిసిన వాళ్ళే, రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళే, కాకపోతే వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఎంత స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చారన్న సమాచారం మనకు పూర్తిగా తెలియదు కూలంకుషంగా. అందుకే ఐఎమ్ ఆల్సో వెరీ ఎగ్జైటెడ్ టు సీ దట్ బుక్. 28 మనకు ఆ బుక్ లాంచ్ కాబోతుంది. అండ్ బ్యాక్ టు అవర్ బిజినెస్, కొన్ని మెయిల్స్ మనం అడ్రస్ చేద్దాం. స్వామి అడుగుతున్నారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ అరలిన్ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఏదైనా సజెస్ట్ చేస్తారా లాంగ్ టర్మ్, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఫ్రమ్ నౌ, అలాంటి సినారియో ఉందా? 20 ఇయర్స్ పాటు కొన్ని స్టాక్స్ను పిక్ చేసి
ఆ ఫండ్స్ ని పిక్ చేసి మర్చిపోయే పరిస్థితి ఇప్పుడైతే లేదండి, ఒకప్పుడు ఉండేదేమో. బట్ నువ్వు చాలా ఫాస్ట్గా క్విక్గా నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్స్ కూడా ఆ స్థాయిలో ఉంటే తప్ప కంపెనీ సస్టైన్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. ఒకటి మీరు థిమాటిక్గా చూడాలనుకుంటే ఇన్సూరెన్స్ ఈజ్ వన్ సెక్టర్ అండి. మీరు 20 ఇయర్స్ డౌన్ దాని అంటున్నారు, బట్ ఏంటంటే క్లోజ్ వాచ్ అయితే డెఫినెట్లీ ఉండాలి. ఇన్సూరెన్స్ సెక్టర్ మన దగ్గర ఓన్లీ 2-3% పెనిట్రేషన్ లెవెల్స్ ఉన్నాయండి. సో ఐ సీ దాట్ సెక్టర్ యాజ్ లైక్ యూనో ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనకు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉండిందో అలాంటి పొజిషన్లో నేషన్ స్టేజ్లో ఉందని నేను ఎక్స్పెక్ట్ నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఆ సెక్టర్ని కొద్దిగా రాడార్లో పెట్టుకోమని చెప్తాను. మన దగ్గర ఒక 3 లిస్టెడ్ ప్లేయర్స్ ఉన్నాయండి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సీ లైఫ్ అండ్ ఐసిఐసిఐ లైఫ్ మూడు ఉన్నాయి. ఐ థింక్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఈజ్ కొద్దిగా కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే మనకి దాంట్లో ఎఫ్ఐ ప్రెజెన్స్ కూడా ఉంది కాబట్టి. సో నా ఒపీనియన్ ప్రకారం మీ 20 ఇయర్స్ డౌన్ ద లైన్ ఆర్ 10 ఇయర్స్ డౌన్ ద లైన్ అనుకుంటే మల్టీ డెకేడల్ థీమ్ అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇన్సూరెన్స్ ఇస్ ద సెక్టర్ టు గో ఫర్. సో వాల్యుయేషన్స్ కొద్ది హెచ్డిఎఫ్సీ లైఫ్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ కంఫర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఐ థింక్ సెక్టర్ని ఒకసారి చూడమని చెప్తాను. అనంతపురం నుంచి కుమార్ మరో కాల్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఎస్ బ్యాంక్ 145లో ఉన్నాయి సార్, ఇక్కడ ఏమైనా లాస్ట్ బుక్ చేయొచ్చా? లాస్ట్ బుక్ చేసి బయటకు రావచ్చు సార్. అదొకటి, ఇంకోటి యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి సార్ 540లో. ఓకే, షార్ట్ టర్మ్ కోసం సార్ ఇవి ఇంకైతే అమ్మేయచ్చారు సార్. యునైటెడ్ స్పిరిట్స్ అండ్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ మీరు షార్ట్ టర్మ్ కోసం అంటే స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తానండి. ఈ స్టేజ్లో మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 98-70 మనం రావటం చూసాం. సో క్లోజింగ్ బిలో 96 మీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఒకవేళ 125-20 డే మూవింగ్ యావరేజ్ ఎస్ బ్యాంక్లో అది దాటింది అంటే కనుక క్లోజ్ టు మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది హైబీటా స్టాక్, గతంలో కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 300-350 నుంచి 160 దాకా వచ్చి ఆల్మోస్ట్ 280 దాకా పెరగటం చూసాం. సో ఈ స్టేజ్లో మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ మెక్డోవెల్స్ చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా అరౌండ్ ఈ రేంజ్లోనే కొద్దిగా రెసిస్టెన్స్ పాయింట్ అండి. ఎందుకంటే లాస్ట్ 4 డేస్లోనే అరౌండ్ 511 నుంచి క్లోజ్ టు 570 పెరిగింది. సో 585 నుంచి 595 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ తీసుకోవాలి మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే. అండ్ ఉన్న పొజిషన్ని మీరు 551 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒరిస్సా నుంచి నాగమధు కాలర్. హలో సార్, చెప్పండి సార్. డిఆర్సీ మోటార్స్ టీసీఎం శ్రీరామ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో బై చేసుకోవచ్చా? డిఆర్సీ మోటార్స్ ఇంకో స్టాక్ ఏదన్నారు? టీసీఎం శ్రీరామ్ లిమిటెడ్. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు దానికి సంబంధించి డిఆర్సీ అండ్ డీసీఎం. సో కొద్దిగా కేర్ఫుల్గా మేబీ యూ కెన్ ట్రై అండి. మనకి ఈరోజు స్టాక్స్ కూడా రియాక్ట్ అవ్వడం చూసామండి. డీసీఎం శ్రీరామ్ ఐ వుడ్ అవాయిడ్ అండి కొద్దిగా, ఎందుకంటే మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళ కొద్దిగా షుగర్ ఇలాంటి రిలేటెడ్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మోర్ లైక్ రెగ్యులేటర్ బేస్డ్ అండి, కొద్దిగా మోర్ డైవర్సిఫైడ్ వస్తుంది. సో మేబీ డీసీఎం శ్రీరామ్ ఐ వుడెంట్ బై అండి, ఎందుకంటే గ్రోత్ పరంగా కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు మార్జిన్స్ పరంగా, అండ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ప్రెజర్ కూడా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ప్యాట్ గ్రోత్ బాగానే కనిపిస్తుందండి. సో ఆ పాయింట్లో మేబీ వన్ బయింగ్ పాయింట్ అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ హోల్ ఐ వుడ్ అవాయిడ్ ద స్టాక్ అండి. కమింగ్ టు ఇగరేషి, మీరు ఒకవేళ థీమ్ ఒక 2-2 ఇయర్స్ స్ట్రీమ్ అని అనుకుంటే ఆటో కంపెనీస్ మనం చెప్తున్నాము. వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఆల్మోస్ట్ 14-15 మల్టిపుల్ ట్రేడ్ అవుతుందండి ఈ స్టాక్ అయితే. ఇన్ గుడ్ టైమ్స్ ఇట్ విల్ ట్రేడ్ అట్ ఆల్మోస్ట్ లైక్ 17-18 మల్టిపుల్ కూడా ట్రేడ్ అవుతుంటుంది. సో కొద్దిగా టైం బ్యాడ్ కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం డిమాండ్ కొద్దిగా తగ్గింది కాబట్టి యూ కెన్ గెట్ ఇన్ టు ద స్టాక్. కాకపోతే ఏంటంటే ఒక 2-3 ప్రైస్ పాయింట్స్, ఎందుకంటే ఇక్కడ కూడా కొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది. బట్ అట్లీస్ట్ మీ టైం పీరియడ్ అయితే 1-1.5 ఇయర్ అయితే డెఫినెట్లీ ఉండాలండి. అండ్ మీ బయింగ్ కూడా నెక్స్ట్ 6 మంత్స్లో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో బై చేసుకోమంటా అండి. ఇగరాశి మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అశోక బుల్ గన్ తీసుకున్నామండి, ఎలా ఉంటుంది ఏంటండి? అశోక బిల్డ్ గన్ ఏప్రిల్లో తీసుకున్నారండి? 143 తీసుకున్నాం. ఓకే, అశోక బిల్డ్ గన్. స్టాక్ చూస్తే సైడ్ వైస్ నుంచి కొద్దిగా డౌన్వర్డ్ బయాసే ఉందని చెప్పొచ్చు అండి. ఓన్లీ థింగ్ దీనిలో 94 అరౌండ్ బాటమ్ అవుట్ అయింది అండ్ 155 నుంచి కంటిన్యూస్లీ పడుతుంది. లాస్ట్ 10 డేస్లో 136 ఉంది. ఒకవేళ మీ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని నా సజెషన్. 122 కింద క్లోజింగ్ బేసిస్ అంటే ఇక్కడ నుంచి 15 రూపాయల కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ ఇది ప్రీవియస్ స్వింగ్ హై 155 దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 180 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో రిస్క్ అబౌట్ 12 రూపీస్, రివార్డ్ అబౌట్ 35 రూపీస్ ఉంది కాబట్టి స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయమని చెప్తాను. శ్రావణ్ అడుగుతున్నారు, సక్కుమా షేర్ అట 1000 షేర్స్ 29లో ఆయన తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ సెల్? ఎన్నోన్ ట్రాకింగ్ సక్కుమా. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ లాగా ఈ స్టాక్ కూడా కరెక్షన్ మోడ్లో ఉందండి. లాస్ట్ 5-6 మంత్స్లో స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లో నుంచి 18 రూపీస్, మనకి లాస్ట్ ఇయర్ జూన్లో 18 రూపీస్ ఉన్న స్టాక్ క్లోజ్ టు 42 దాకా వెళ్ళి మళ్ళీ అదే రిట్రేస్ అవుతుంది. సో మీరు 20లో కొన్నా అన్నారు,
సో ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ గుడ్ మనీ అండి ఈ స్టాక్లో. సో నా ఉద్దేశంలో అరౌండ్ 22 or 23 అలా వచ్చింది అంటే కనుక ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. అండ్ అట్ ది సేమ్ టైం మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 15.5 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. నెల్లూరు నుంచి రమేష్ మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. జిఎంఆర్ ఇంట్లో రైన్ ఇండస్ట్రీస్ లాస్ లో ఉన్నాను సార్. జేకే టైర్ కూడా ఇక్కడ ఏమన్నా యావరేజ్ చేయొచ్చు. జిఎంఆర్ ఇన్ఫ్రా అండ్ రైన్ ఎంత పర్సెంటేజ్ లాస్ లో ఉన్నారండి? 20-30% లాస్ లో. ఓకే, అయితే మీరు రీసెంట్ గా ఎంటర్ అయినట్టున్నారు, టూ స్టాక్స్ లో హోల్డ్ చేసుకోవచ్చా జిఎంఆర్ అండ్ ఒక్కటండి? రెయిన్ అయితే ఐఎమ్ నాట్ ఆప్టిమిస్టిక్ అండి, డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ అది కొద్దిగా కమాడిటీ వైజ్ చూసుకున్నా కూడా ఐ థింక్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ ద ఫ్లేవర్ అని చెప్పుకోవచ్చు. సో నా ఒపీనియన్ అండి, ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే ఐ థింక్ యూనిట్ టు గెట్ అవుట్ అండి. లాసెస్ అయినా పర్వాలేదు, 30% అంటున్నారు. ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మేబీ 15-20% లాస్లో ఉన్నా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కమింగ్ టు జిఎంఆర్ ఇన్ఫ్రా అండి, దే ఆర్ లిటరలీ ట్రయింగ్ టు గెట్ దట్ ఐపీఓ అండి, ఎయిర్పోర్ట్స్ ఐపీఓ. నా ఒపీనియన్ మీరు రీసెంట్గానే తీసుకున్నారు కాబట్టి కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. స్టాక్ చాలా వొలటైల్ అండి. కాకపోతే ఏంటంటే వన్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ ఐపీఓ అనేది కొద్దిగా గుడ్ న్యూస్. అక్కడ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది, యూ విల్ గెట్ సమ్ షేర్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. నా ఒపీనియన్ హోల్డ్ జిఎంఆర్ అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉంటుంది, మీరు దానికి రెడీగా అయి ఉండాలి. బట్ రైన్ ఇండస్ట్రీస్ ఐ థింక్ యూనిట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. ఇంత కార్యక్రమం ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.